మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాలమూరు పట్టణ శివారులోని యనుగొండ వద్ద గల రెడ్ క్రాస్ అనాథ శరణాలయంలో ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకలకు సావరీన్ సర్వీసెస్ అధినేత డాక్టర్ బోగా కోదండపాణి ముఖ్య అతిథిగా హాజరుకాగా పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొరమూరి వెంకటయ్యతో పాటుగా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండపాణి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, అనాథలమన్న భావన ఏమాత్రం రానియకుండా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సేవా నిరతితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కొరమూరి వెంకటయ్య మాట్లాడుతూ, విద్యార్థులు చదువుల్లో బాగా రాణించాలని ఈ సందర్భంగా అన్నారు. ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బాబు జగజీవన్ రావు వర్ధంతి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. బాబు ఎంఆర్పిఎఫ్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇక్కడ అర్పణంలో ఈ నాయకులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అర్పణ పిల్లలకు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ నాయకులందరూ ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేసి అనాథ పిల్లలకు అన్నదానం చేసి ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇక ముందు కూడా ఇదే విధంగా ఆ ఎంఆర్పిఎఫ్ సంఘం నుంచి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నతమైన స్థాయికి పోవాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఎంఆర్పిఎస్ సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ స్థాపించి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా వారిని శుభాకాంక్షలు అందిస్తూ, ఈ 25 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు వారం రోజుల నుంచి. దాంట్లో భాగంగా ఈరోజు మన రెడ్ క్రాస్ అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో నన్ను భాగస్వాములు చేసినందుకు మల్లెపోగు శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సమాజం నాకేమిచ్చింది కాదు, దేశం నాకేమిచ్చింది కాదు, దేశానికి నేనేమిచ్చాననే దృక్కోణంలో కనుక ఆలోచించగలిగితే, రియల్గా ఒక మంచి వ్యక్తి నిర్మాణం జరిగితే, ఒక మంచి వ్యక్తుల్ని కనుక మనం నిర్మించి సమాజానికి ఇవ్వగలిగితే దేశంలో ఫ్యూచర్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఈ నేటి బాలలే రేపటి పౌరులు అనుకున్నాం కాబట్టి ఇలాంటి అనాథ శరణాలయంలో పెరిగే పిల్లలకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించగలిగితే, ఎందుకంటే రీసెంట్గా ఈరోజు చిన్న సంఘటన జరిగింది, పిల్లలను మనం ఏం తిట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడే జడ్చలలో ఒక అబ్బాయి నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నాడు, కటింగ్ ఎందుకు చిన్నగా చేసుకున్నావురా అంటే వాడు పోయి ఊరేసుకున్నాడు, చనిపోయాడు ఈరోజు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఆపద్దు వాళ్ళని, మనం చేస్తున్న పిల్లల్ని ఏదో మన పిల్లల్ని మనం సున్నితంగా పెంచుతున్నాం. అలా కాదు, మన కల్చర్ని, మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని కనుక వాళ్ళకి అలవాటు చేయగలిగితే, అంటే ఏదో చిన్న మాట అనగానే సూసైడ్ చేసుకోవడం, ఈ లవ్ మ్యారేజ్లన్నీ సూసైడ్లు రకరకాలుగా చేస్తూ ప్రాబ్లం చేస్తూ కల్చర్ని నాశనం చేసుకుంటున్నాం. తల్లిదండ్రులకు విలువ ఇవ్వకుండా, తల్లిదండ్రుల మీద గౌరవం లేకుండా పెంచుతున్నాం. ఇవన్నిటికి కారణం నేను అనుకుంటా మన ఇంగ్లీష్ చదువులే. ఇలాంటి చదువులని మనం ఇస్తున్నాం మన పిల్లలకు, తల్లిదండ్రులనే గౌరవం లేకుండా, పక్కింటివాడు పాది అక్కా చెల్లెళ్ళని మర్యాదలు లేకుండా ప్రవర్తించే విద్యని మనం అందిస్తున్నాం. అలా కాకుండా ఇలాంటి అనాథాశరణాల మీద మనం మాక్సిమం ఫోకస్ చేసి, అంటే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళే ఆ విధంగా తయారవుతున్నప్పుడు వీళ్ళు ఏ విధంగా తయారవుతున్నారో చిన్న భయం వేస్తుంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో మేము ఎప్పుడూ భాగం పంచుకుంటూ ఉంటాం. మంచి కార్యక్రమాలకు దేశానికి ఒక మంచి పౌరుల్ని అందించే దాంట్లో భాగంగా మేము చేసే చిన్న ప్రయత్నంలో భాగం ఇదొకటి. ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ మరొక్కసారి ఎంఆర్పిఎస్ వారికి ధన్యవాదాలు. జూలై 7న
ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయింది. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈరోజు అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎంఆర్పిఎస్ స్థాపించినప్పటి నుంచి మాదిగ హక్కుల కోసం రాజ్యాధికారం వైపు 25 సంవత్సరాలు పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాల్లో భాగంగా దాదాపు ఇప్పటికీ ఎంతోమంది మాదిగ యువకులు, మాదిగ విద్యార్థులు, మాదిగ నాయకులు అమరులైనారు. అయినా ఈ యొక్క ప్రభుత్వాలు స్పందిస్తలేదు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే అప్పీల్ చేస్తున్నాం, కేంద్రం పైన మీరు ఒత్తిడి తెచ్చి రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ వర్గీకరణ అయ్యేలా చొరవ చూపాలని చెప్పి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎస్సీ మాదిగ ఉపకులాలకు ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, సామాజిక పరంగా ఎంతో మేలు జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ లేక మేమందరం వెనుకబడిపోయినామని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, మొన్న జరిగిన ఎన్నికలు కాకుండా అంతకుముందు జరిగిన ఎన్నికల సందర్భంగా కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఇచ్చి హామీ ఇచ్చి ఒక టర్ము ప్రభుత్వం ముగిసిపోయింది, మరి 2వ టర్ము మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి మాదిగలపైన ప్రేమ దలిచి, దయ దలిచి ఈ మీరు రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.